नाय साधूनां विनाशाय चतुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे प्राणपारायणानन्तरे पञ्चकाव्यपारायणमहाआरय वागर्धाविवरं प्रक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वन्दे पार्वती पुष्कलावत्तकानां प्रकृति पुरुषं कामरूपमुहुना तेनाद्धित्वं त्वयि विधिवशात् दूरबन्धुर्गतोऽहं राजामोघा परमधिगुणे नादमे लब्धकामा हरि ओम स्वस्ति हरि ओम हरि ओम स्वस्ति मन्त्रार्थाः सत्याः सफलाः सन्ति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो यजुस्सामाधर्वादि श्रुतिवचस्तो ममस्तकायमानसकलो बलिहत्सार सर्वस्वभूतैः मुक्षूणाम् अविद्यापि सत्यो विद्योदयकरैः सादरं संस्तूयमानः सर्वज्ञः सर्वशक्तिः सर्वान्तर्यामी भगवान् सर्वमङ्गलाजानिः सर्वलोकानाम् अभङ्गुरमङ्गलपारं वरीम् अनुगृह्णीयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु बोधानन्दर्ष्याश्रमः पुनर्निर्माणयोग्यता फलसिद्धिरस्तु आदिशैव वंशोद्भवानां दिनदिन अभिवृद्धिः प्राप्तिकरा सिद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तान् ज्ञानेन मार्गेण महीमयुग्रामरेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्त नो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनि एषो यङ्क्षोभरहितो ब्राह्मणाः सन्तु रध्वजः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रणः सन्तु पौत्रतः अथवा कृतवा जीवन्तु शरदामुशतम्। శ్రీకంఠ జయంతి సందర్భంగా మన ఆశీర్వాదం స్వామీజీ చేత మన యొక్క సహస్రముల చేత బోధానంద స్వామి చేత ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆశ్రమంలో ఇది చేస్తున్నాం, ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇది తల్లి పీఠము, ఇది భారతదేశంలో తల్లి పీఠము. ఎన్నో పీఠాలు ఎన్నో చోట్ల మనం పెట్టుండొచ్చు, కానీ స్వామివారు చేసినటువంటి యొక్క శక్తి, వారి హస్తములలోంచి సువర్ణ హస్తములలోంచి వచ్చినటువంటి దివ్య శక్తి చేత ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం ఆంధ్ర రాష్ట్రం కాదు, మద్రాసు కాదు, కేరళ కాదు, కర్ణాటక కాదు, భారతదేశం మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఇది అద్భుతమైనటువంటి పీఠంగా నెలకొంది. స్వామివారి యొక్క శక్తి ఇక్కడ ఉన్నది, వారి అనేక మహిమలు నేలలు చూపించడం, అవన్నీ కూడా అనుభవించడం, అనుభవించిన వారిలో కూడా నేను ఒకటి. నా వయసు ఇప్పుడు 62 అయినప్పటికీ నా అనుభవం స్వామివారి విషయంలో చాలా చాలా అనుభవాలు నేను అనేక లీలల్ని నేను అనుభవించడం జరిగింది. ఈ స్వామివారి యొక్క పూజ మనం ఎందుకు చేయాలంటే, ప్రతి సంవత్సరం కూడా గురు పూజ మనం ఎందుకు చేయాలంటే, గురు పూజ వినా దైవం, గురు పూజ వినాపరం, గురు పూజ వినాయోగం, గురు పూజ వినా సర్వం. గురు పూజ లేకపోతే ఏమీ లేదు. కాబట్టి నగురోరహికం గురువుకు మించిన వాడు లేడు. ఆ గురువు ఎవడంటే శివుడే, ఆ శివుడు ఎవడంటే ఈ గురువే. కాబట్టి శివగురువులకు భేదం లేదు. శివో గురు, శివో మాత, శివో పిత, శివో గురు, శివసర్వ విధం జగత్. అలాగే గురువు లేని యొక్క గురువు లేని విద్య గుడ్డి విద్య మనకు తెలుసు. అటువంటి గురువు శ్రీకంఠుడు మనకి భాష్యాన్ని రాశారు. వారి పూజ వాడు చేసుకోవడంలో విశేషం ఏంటంటే, ఆయన భగవద్గీతకి భాష్యం రాశారు, అలాగే ఉపనిషత్తులకి భాష్యం రాశారు, బ్రహ్మసూత్రములకు భాష్యం రాశారు. ఇది చాలా ఆయన చాలా ఆది పురుషుడు, మూల పురుషుడు. వీరు కాశీలో జన్మించినప్పటికి కూడా దేశాంతరం అంతా కూడా అనేక ద్వీపాలలో తిరిగి ఈ యొక్క విద్యని అందరినీ కూడా ఇచ్చారు శ్రీకంఠుడు. ఆ శ్రీకంఠుడి యొక్క పూజని ఈ రోజున మనం చేసుకోకపోతే మనం చేసే వృత్తికి మనం ద్రోహం చేసినట్టే. కారణం ఏమిటంటే,
మనకు తెలుసు కదా, నమ్మి చెడిన వారు లేదు, నమ్మక చెడిపోయే. కాబట్టి గురువుని ఆరాధన చేయటం ప్రప్రదమైనటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. తెలిసినప్పటికీ మరల గుర్తు చేసుకోవాలి, మరల మనంగా ఒకసారిగా మరల మననం చేసుకోవాలి. ప్రతి ఏడు కూడా మనం ఎందుకు చేయాలని గురు పూజ అంటే సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ఉత్సవం చేయవలసింది. ప్రతి క్షేత్రంలో కూడా ఉత్సవం జరుగుతుంది, సంవత్సరోత్సవం అంటారు. అలాగే ప్రతి సంవత్సరము కూడా వారు జన్మించినటువంటి రోజులు మనం చేసుకోవడం అంటే మన మనస్సులో జ్ఞానం జన్మించాలి. ఏ జ్ఞానము? శివజ్ఞానం. శివజ్ఞానం ఇచ్చినటువంటి వాడు ఆ గురువు, మహాగురువు మరి శ్రీకంఠుడు. ఆ శ్రీకంఠుడు చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుని వారు భాష్యములు రాసి లోకమంతా కూడా తిరిగారు. గురువులు ఏం కోసం వారి కోసం తిరుగుతారంటే వారి కోసం తిరగరు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితాన్ని తరింపజేయడానికి గురువు ఏర్పడతాడు, గురువు సృష్టింపబడతాడు భగవంతుడు. అటువంటి గురువు పూజ మరి గోదావరుల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రతిష్ట జరిగింది. ఒకనొకప్పుడు సుమారుగా ఇది 80 సంవత్సరాలు అయిపోయింది. ఇది శిథిలమవుతున్నది. ఈ శిథిలమవుతున్నటువంటి యొక్క ఇక్కడ ఉన్నటువంటి భవనాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలి. దాని నిమిత్తం ఇప్పుడు 11 లక్షల రూపాయలు భూమి చేశారు. దీనికి 30 లక్షల రూపాయల కార్యక్రమం ఉంది. ఇప్పుడు సుమారుగా ఇంకొక 9 లక్షలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ అవసరం ఉంది. దీని గురించి ఇప్పుడే ఇక్కడ ఆలయ ఈ యొక్క ధర్మకర్త గారు చెప్పారు, ఆశ్రమ ధర్మకర్త గారు నాగేశ్వర సింగ్ గారు. ఒక వారం రోజులనే రిజిస్ట్రేషన్ చేయాలంట. అందులో మీరు ఒక మెంబర్గా ఉండాలన్నారు. మధ్య ఉంది మన ఉండాలి మనవరం. శివోదాత శివోభోక్త శివ సర్వమిదం జగత్ శివో యజతి సర్వత్ర ఎస్ యవాహమీశ్వర. ప్రతి అర్చకుడు ఈ శ్లోకం చెప్పాలి. ఇక్కడ వచ్చిన వాడికి ఎంతమందికి వచ్చి ఈ శ్లోకం నాకు. కాబట్టి మనం అర్చకులమని ఆచార్యులమని శివాచార్యులమని మనం ఏదో అనేక రకాలుగా చేస్తుంటాం. కానీ కనీసం ఈ శ్లోకం రాకపోతే శివుడే దాత, శివుడే భోక్త, ఈ లోకమంతా కూడా శివమయం అని ఎవడైతే తెలుసుకోగలుగుతున్నాడో వాడు సాక్షాత్ ఈశ్వరుడితో సమానం. అర్చకుడు ఆచార్యుడే శివుడు, శివుడే ఆచార్యుడు. ఆచార్య శివ ఏత్యాహుకు శివ ఆచార్య ఏవచ ఉభయోరంతరం నాశ్చర్యం. ఆచార్యుడంటే సాక్షాత్ శివుడే. అటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఏ జీవికి లేనటువంటి అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్ అర్హత మనకుంది. నేను ఎంఏ చదువుకున్నా కూడా ఇందులోకి మారిపోయాను. కారణం ఏంటంటే ఇంట్లో ఆ సారాన్ని అందించాడు స్వామివారు. ఇందులోనే ఆ సారాన్ని తెలుసుకుని ప్రతిష్టాలు చేయటం, కళ్యాణోత్సవాలు చేయించడం, మన హిందూ మతం మీద ఉపన్యాసాలు చెప్పడం, ఇదే పని మనం రెండో పని లేదు. కొన్ని గ్రంథాలు రాయటం, శైవాత్మ గ్రంథాలు రాయటం, అలాగే మన మత హిందూ మత గ్రంథాలు రాయటం ఇవన్నీ కూడా చేస్తుంది. కారణం ఏమిటి? స్వామి యొక్క కటు గురువు యొక్క కృప లేకపోతే ఏమీ జరగదు. నాలుగు ఉన్నాయి మనకి, ఈ నాలుగు స్తంభాలు లాంటివి నాలుగు విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. నాలుగు బలాలు కావాలి ప్రతి జీవికి అభివృద్ధి అవ్వాలంటే. ఒకటి దైవ బలం, రెండు గురు బలం, మూడు శాస్త్ర పరిజ్ఞానం, నాలుగు అంతఃకరణ శుద్ధి. నాలుగోది కష్టం, మూడు రావచ్చు కానీ నాలుగోది. అంతఃకరణ శుద్ధి లేకపోతే ఆ మూడు కూడా మైనస్ అయిపోతుంది. కాబట్టి నిర్మలమైన మనసు, దయగల హృదయమే భగవన్ నిలయము చిన్నపిల్లలప్పుడు మనకి స్కూళ్ళలో రాశారు. కానీ ఇప్పటికీ పెద్దవాడు కూడా 97 వచ్చినా మనం ఆలోచించట్లా ఆ విషయాన్ని. కాబట్టి వేర్ ఈజ్ ది గాడ్ అన్నారు. భగవంతుడు ఎక్కడున్నాడండి? గాడ్ ఈజ్ యూనివర్సల్, నీలోనే ఉన్నాడు భగవంతుడు. ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు అన్నాడు. ఆ హృదయం ఎలా ఉండాలి? దయగా ఉండాలి, ప్లీజింగ్ నేచర్ ఉండాలి, మానవత్వం ఉండాలి. మానవుడిగా జన్మించాం, మానవత్వం ఉండాలి, కానీ దైవత్వం కూడా ఉండాలి. ఈ శరీరంలో 5 తత్వాలు ఉన్నాయి. ఒకటి దైవత్వము, రెండు మనుష్యత్వము, మూడు పశుత్వము, 4 రాక్షసత్వము, 5 పైశాచికత్వము. ఈ శరీరంలో 5 ఉంటాయి. ఒక శరీరంలో 5 తత్వాలు ఉంటాయి. దైవత్వం అంటే తను తాను మర్చిపోయి పరుడు కోసం త్యాగం చేసేవాడు, అది దైవత్వం. 2 మనుష్యత్వం, తాను సుఖిస్తూ పక్కనవాడు కూడా సుఖించాలని కోరుకోవడం. 3 పశుత్వం, చూసిన వస్తువుల్లా కూడా మనకి సొంతం అయితే బాగుంటుంది అనుకుంటాడు, అది కోరికలు కలిగి ఉండడం. 4 రాక్షసత్వం, ఎదట వారిని నశింపజేయాలి, హింసింపజేయాలనేటువంటి. వైశాచికత్వం అంటే తాను నశించిపోతూ కూడా ఎదట వారి యొక్క నశింపే ప్రధానముగా గుర్తించేటువంటి తత్వం, అదే వైశాచికత్వం.
ఈ ఐదు తత్వాలు ప్రతి జీవికి ఉంటాయి కాబట్టి ఇందులోంచి అద్భుతమైనటువంటి సాక్షాత్ శివుని తర్వాత శివునంటి జగద్గురువు జగద్గురువు మీరు లోకానికి గురువులు మీరే అని చెప్తే ఇవాళ మనం గురువులేని స్థితిలో ఇక్కడ ఉన్నాం ఆ గురువు గారు ఉన్నారు కానీ ఇవాళ ప్రజెంట్లో ఒక పీఠాధిపతినటువంటి వారు ఇక్కడ ఉండవలసిన స్థితి ఉన్నది అది లేదు చాలామంది వాళ్ళ బోధ గురువులు కొంతమంది వచ్చేసారు చాలామంది వచ్చేసారు దేశంలో అయితే దీని గురించి కావికాగమంలో ఒకే ఒక శ్లోకం చెప్పాడు దేవదేవో మహాదేవో ఆదిశైవో జగద్గురువు తస్మాద్ ఆరాధనం సర్వదేవస్య తృప్తిదం 33 కోట్ల యొక్క దేవతల యొక్క ఆరాధన కూడా చేసి తృప్తి చేయగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు వాడు ఆదిశైవుడు వాడు ఎటువంటి వాడు దేవదేవో కైలాసమున్న దేవదేవుడు ఆదిశైవో జగద్గురువు సాక్షాత్ జగద్గురువు ఎవరంటే ఆదిశైవుడే అని చెప్పాడు శాస్త్రం ఎవరికి గురించి చెప్పలా గొప్ప విషయం అటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ఆచార్యత్వాన్ని మనం కలిగి ఉండి ఈ వృత్తులేందు సడలింపు చేస్తున్నాం అంటే ఈ వృత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం చాలా చేయవలసిన బాధ్యత ఉన్నది ప్రస్తుతానికి ఇవాళ ఈ యొక్క ఈ భవన నిర్మాణాన్ని చేయవలసిన విషయం చాలా ఉంది తొందరగా ఉంది ఎందుకంటే ఆ బాకెట్లు చూశారు కదా జల్లెడ రేఖ కనిపిస్తుంది అక్కడ ఇనప జల్లెడ కనిపిస్తుంది చూసారా ఈ పక్క గదిలో ఇనప జల్లెడ రేఖ అంతా పోయి కనిపిస్తుంది ఈ స్థితిలో కూడా మనం మేల్కొని పోతే చాలా ఇబ్బందికరమైన విషయం ఈ ఆశీర్వాదం మరి 80 సంవత్సరములు అయిపోయింది ఆ నిర్మాణానికి దరిదాపు ఇప్పుడు 11 లక్షలు వచ్చిందని చెప్పారు ఒక 9 లక్షలు సిద్ధంగా ఉంది అన్నారు అలాగే అందరూ కూడా సహకారం చేసి 30 లక్షలు పూర్తి చేస్తే కానీ ఇది పూర్తి అవ్వదు ఇది పూర్తి అయిన తర్వాత ఇక్కడ ఆశీర్వాదాన్ని నడుపుకోవాలి అది నేను ఇందాక వీళ్ళని అడిగాను ఏమండి ఒకవేళ ముందుగా ఈ దేవుడిని తీసి అక్కడ చేయించుకోదా దేవుడి దర్శనం స్వామివారిని తీసి అక్కడ పెట్టాలి అంటే స్వామివారి చేతితో చేసినది దీన్ని ఏ యొక్క వాస్తు పట్టుకుని కూడా దీన్ని ఒప్పుకోవటం లేదు ఇక్కడే ఉండవలసిందే అంటే పీఠం ఇదే కారణం ఏమిటి స్వామీజీ ఇక్కడ ఆశ్రమం స్థాపించినప్పుడు విగ్రహాన్ని అక్కడ స్థాపించారు అయిపోయింది అంతే దాన్ని మార్పు లేదన్నారు కాబట్టి ఇది మార్పు లేదు కాబట్టి దీని మీద మనం ఏదైనా డూమ్ లాంటి చేసుకుని ఈ బిల్డింగ్స్ అనేది తీసి మళ్ళీ కొత్త పునర్నిర్మాణం చేసి బిల్డింగ్ని నూతనంగా వేసుకోవాల్సిన పాయింట్ ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహాయ సహకార సంపత్తులు అందించవలసిందిగా మనకి ఇక్కడ కమిటీ వారు చెప్పారు ఇక్కడ ఉన్నట్టు నాశనం దాతలు చెప్పారు నాశనం దండకత్తులు అలా ఎవరి వంతు వాడు మనం చేయవలసిన బాధ్యత ఉన్నది గురుతర బాధ్యత తప్పనిసరిగా ఉన్నది అది ప్రయత్నం చేయండి అరిహి వం
మాత్రం ఆదిశేయులు అందరం ఎలా ఉంది ఇది మన కులగురువు శ్రీకంఠ శివాచార్య మనం ప్రతిష్టాచార్యులను చెప్పుకుంటున్నాం ప్రతిష్టా విధానాన్ని చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆయన శ్రీకంఠ శివాచార్య ఆయన ఈ యుగం వాడు కాదు మూడు యుగాల క్రితం వాడాయి ఆమంతగిరి పీఠం గోకర్ణ పీఠం ఇవన్నీ పూర్వం ఆయన ఇందాక జయకిషోర్ గారు అవన్నీ వివరాలు చెప్పారు మీకు ఆ పరంపరలోని వాళ్ళం కాబట్టి ఆయన మన కులగురువుగా మనం ఆయన ఆరాధించుకుంటున్నాం ఆయనతో పాటు మనవాడలో సన్యాసం పుట్టిన వాడు గోదావరణ మహర్షి ఆయన ఈ గ్రంథ సేకరణ అంతా చేసి చాలామంది బెంగళూరు వాళ్ళని మద్రాసు వాళ్ళని కర్ణాటక వాళ్ళని అందరినీ కలుపుకుంటూ ఆదిశేయులందరినీ కలుపుకుంటూ వచ్చారు వారు అందువల్ల ఈ మంత్ర భాగాలకు సంబంధించిన పుస్తకాలన్నీ మన దగ్గర దొరుకుతున్నాయి ఎక్కడ బోర్డు కూడా లేకుండా శైవాగమ పుస్తకాలు ఒక బోధానంద శాస్త్రంలో దొరుకుతాయి ఏ పుస్తకాల షాపులో దొరకవు నిత్యార్చన కళ్యాణోత్సవం ప్రతిష్టాంతం వరకు ఆ అనుక్రమణికి అంతా కూడా స్వామీజీ వారు శ్రీకంఠించినటువంటి దాన్ని బోధానంద వారి వాడు వ్రాత ప్రతిలోంచి రాసి ప్రింట్ చేసిన పుస్తకాలు ఇది 50 ఏళ్ల కిందకి కంటిన్యూగా పుస్తకం పూర్తిగా సేల్ అయిపోతే మళ్ళీ కొత్త పుస్తకాలు ప్రింట్ చేయడం అవుతుంది తప్ప అదే విధానం కొత్తగా ఈ మధ్య చాలా పుస్తకాలు ప్రింట్ అయినాయి కానీ మొదటి నుంచి ఉన్నటువంటి వ్రాత ప్రతులు గురువుల నుంచి వచ్చినటువంటివి ఈ కళ్యాణోత్సవాలు కానీ ప్రతిష్టా విధానం కానీ విచ్చాకులు కానీ కాబట్టి ఆదిశేయులు అందరూ గురుపీఠాయం కాబట్టి ప్రప్రథమ గురుపీఠం 1939 తారీఖు ఇప్పటికి 80 ఏళ్ళు అయింది ఒక రకంగా ఆ పాత బిల్డింగ్ అంతా గురుదేవులు ఉన్నటువంటి పొద్దున్నదాకా మీకు చేసిన పూజా కార్యక్రమం చేసిన భవనం అంతా శిథిలావస్థకు వచ్చింది 80 ఏళ్ళు అయింది అది ఏ టైంలో ఎప్పుడు పడిపోతుంది భయం అందుకని తగినంత కొంతమంది చాలామంది విరాళాలు ఇచ్చారు ఇంకా కొంతమంది వ్యక్తులు ఇస్తే దాన్ని అంతా పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది దానికి ప్రయత్నం చేస్తున్నాం మరి భక్తుల యొక్క సహకారంతో ఆ పనులన్నీ చేయగలుగుతాం మేము ఇలాగే జయంతి కార్యక్రమానికి రెగ్యులర్గా వస్తూ మీకు అవకాశం చాలామంది ఇప్పుడు అంటే ఏంటంటే ఆదిత్యంగా వచ్చారంటే గుళ్ళ నైవేద్యం పెట్టి రావతాయా అన్నారు ఆదిశేవులకు సంబంధించింది కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళ గుళ్ళో చూసుకుని కానీ గురువు గారి దగ్గర రావడానికి అవకాశం లేనటువంటిది అలా అయినా కూడా ఎప్పుడైనా విజయవాడ వస్తే తప్పనిసరిగా ఒకసారి గురువు గారిని దర్శించుకుందామని గురుపీఠాన్ని దర్శించుకోండి వస్తూ ఉండండి మీకు తోచిన విరాళం ఇవ్వండి ఆ ఆదిశేవి గురుపీఠాల పరంపరని అందించాలి ఇప్పుడు 1000 నాగేశ్వరంలో చాలా మంది శిష్యులు బట్టి వచ్చారు తర్వాత మీది మీకు తెలియాలి గురుపీఠం అంటే సాధారణ మీరు చూడకపోతే కానీ మేము చూసాం కాబట్టి స్వామీజీ వాళ్ళకి ఇచ్చే మనకి ఇచ్చినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి గురుపీఠం అండి దీన్ని కాపాడుకుంటూ గురుపీఠాన్ని రక్షించాలి నాన్నగారు మరి పూజ్య వీరభద్రకరం గారు మరి పిల్లల దాకా గత సంవత్సరాల వరకు ఉన్నారు రెండో సంవత్సరం అండి వారు వెళ్ళిపోయి వారు లేకపోయినా వారి ఇచ్చినటువంటి అభిజ్ఞతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి మా ధర్మకర్త గారు కూడా పాత్రికంగా కార్యక్రమం జరగాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఏదో మా యాత్రను మేము చేయగలుగుతాం మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేయగలం కానీ మీరెవరు సహకరించారని మేమే చేయలేం కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే రెగ్యులర్గా వస్తూ ఈ కార్యక్రమాన్ని జయక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం నమస్కారం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు మా నెక్స్ట్ అప్డేట్స్ మీకు ఈజీగా అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.